హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ అడ్డా. ఇప్పటి వరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి. దాని ద్వారా మీకు మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి, ల్యాప్టాప్కి, డెస్క్టాప్కి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసినట్లయితే సీసీఎల్ సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ సీసీఎల్ నుండి అఫీషియల్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాము. గవర్నమెంట్ జాబుల కోసం పోటీ పడుతున్న విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాంట్లో దాదాపు 480 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఈ పోస్టులు 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి మైనింగ్ సిర్దార్ ఎంఎస్, 269 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ఆర్ టెక్నీషియన్, ఇవి 211 పోస్టులు ఉన్నాయి, 211 పోస్టులు ఉన్నాయి. ఈ మైనింగ్ సిద్ధార్ పోస్టులకి మైనింగ్ సిద్ధార్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు ఉండాలి. అలానే ఎలక్ట్రీషియన్ మరియు టెక్నీషియన్స్కి మెట్రికులేషన్ అంటే 10th క్లాసు ఐటీఐ అప్రెంటిస్ ట్రైనింగ్తో పాటు ఎల్టీహెచ్టీ పర్మిట్ ఉండాలి. ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అలానే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 2018 ఆగస్టు 1 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి రిటన్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అది ఎలాగంటే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటిలో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వాటిని ప్రింట్అవుట్ తీసుకొని రిమైనింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసి పోస్ట్ ద్వారా వాళ్ళు ఇచ్చిన అడ్రస్ పంపించాలి. ఈ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 10 సెప్టెంబర్ 2018. ఆ తర్వాత హార్డ్ కాపీలను యాడ్ చేసి పోస్ట్ ద్వారా పంపించడానికి లాస్ట్ డేటు 20 సెప్టెంబర్ 2018. కంప్లీట్ డీటెయిల్స్ కోసం అఫీషియల్ వెబ్సైటు www.centralcoalfields.in ఒకసారి దీన్ని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇది. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూద్దాము. ఇది అఫీషియల్ నోటిఫికేషను. సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్, ఏ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్, ఏ మినీ రత్న కంపెనీ. మనకి నవరత్న కంపెనీస్ తెలుసు కదా, అట్లనే ఇది మినీ రత్న కంపెనీ. దర్భంగా హౌస్ రాంచీ, ఇది రాంచీ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఒకసారి చూద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే 2 రకాల పోస్టులు నేను చెప్పాను కదా, మైనింగ్ సర్దార్ పోస్టులు, అలానే ఎలక్ట్రీషియన్ ఆర్ టెక్నీషియన్, ఈ 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ మైనింగ్ సర్దార్ పోస్టులకు శాలరీ 31,852 రూపాయలు ఉంది. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 32 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 15, సబ్ టోటల్ ఇవన్నీ కలిపి 61 ఉన్నాయి. అలానే బ్యాక్లాగ్స్ పోస్టులు ఉండిపోయినాయి లాస్ట్ ఇయర్, అవి వచ్చరికి ఓబీసీ వాళ్ళకి 15, ఎస్సీ వాళ్ళకి 40, ఎస్టీ వాళ్ళకి 153, అన్నీ కలిపి మనకి 269 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ మరియు టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసరికి డైలీ పర్ డేకి మనకి 1,081 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. అన్రిజర్వ్డ్కి 24, ఓబీసీకి 5, ఎస్సీకి 5, ఎస్టీకి 11, సబ్ టోటల్ ఇవన్నీ కలిపి 45 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ మిగిలిపోయినవి ఓబీసీకి 31, ఎస్సీకి 41, ఎస్టీకి 94, అన్నీ కలిపి 211. ఓవరాల్గా మైనింగ్ సిద్ధారు మరియు ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ ఈ పోస్టులని కలిపి మనకి 480 పోస్టులు ఉన్నాయన్నమాట. ద అబోవ్ పోస్ట్ విల్ బి క్యారీ ఆన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అట్ ది రేట్ ఆఫ్ 3% ఆఫ్ ది బేసిక్ పే. ఇవన్నీ కూడా మనకి శాలరీస్ అనేవి ఎవ్రీ ఇయర్ మనకి ఎట్ ది రేట్ 3% అంటే 3% చొప్పున శాలరీ పెరుగుతూ ఉంటుందంట బేసిక్ పే, బేసిక్ మీద. ఇదంతా మనకి బేసిక్ శాలరీ అనమాట. ఆ తర్వాత మీకు అలవెన్స్లు కూడా ఉంటాయి, ఎక్స్ట్రా అలవెన్స్లు అవి కూడా ఇస్తారు. సో పే ఆన్ ప్రోగ్రెసివ్ బేసిక్ అలాంగ్ విత్ ది అదర్ అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ సచ్ యాజ్ యాన్యువల్ లీవ్, క్యాజువల్ లీవ్, సిక్ లీవ్స్, ఎస్డిఏ, వీడిఏ, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ అండ్ పెన్షన్ యాజ్ పర్ కంపెనీస్ రూల్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్, కన్వీయన్స్ రియంబర్స్మెంట్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇన్ కేస్ క్వార్టర్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ యాజ్ పర్ కంపెనీస్ నార్మ్స్. ఈ బేసిక్ శాలరీతో పాటు మనకి అదర్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే యాన్యువల్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్, ఎస్డిఏ, వీడిఏ, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్, పెన్షన్ యాజ్ పర్ కంపెనీ రూల్స్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, అది ఆ జాబ్ చేసే వాళ్ళకి మరియు వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి. అలానే కన్వీనెన్స్ రియంబర్స్మెంట్, హౌస్ రెంట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. అది ఎప్పుడంటే మీకు ఒకవేళ క్వార్టర్ అనేది ప్రొవైడ్ చేయకపోతే హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారనమాట హెచ్ఆర్ఏ కూడా. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ బి పోస్టెడ్ ఇన్ ఎనీ ఏరియా యూనిట్ ప్రాజెక్ట్ ఆఫ్ సీసీఎల్, దేశంలో ఎక్కడైనా వాళ్ళకి పోస్ట్ అనేది ఇవ్వచ్చని చెప్తున్నారు. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ షోన్
The above are indicative in nature and may either increase or decrease at the discretion of the management. ఇదేంటంటే ఆ పోస్ట్ అనేవి తగ్గొచ్చు పెరగొచ్చు అది డిపెండ్ అన్ అపాన్ ది మేనేజ్మెంట్ అని చెప్తున్నారు అన్నమాట. తగ్గటువంటి మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ తగ్గించినా తగ్గించవచ్చు కూడా, అది సిచ్యువేషన్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వరకు విల్ బీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ గైడ్ లైన్స్. ఈ రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి, ఆ ఓబీసీ వాళ్ళు నాన్ క్రీమ్ లేయర్ అయి ఉండాలి. మేము మీ సేవకి వెళ్ళి ఆ నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వచ్చింది. నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే ఓబీసీ వాళ్ళు ఓబీసీగా కన్సిడర్ చేయబడతారు, లేకపోతే వాళ్ళు కూడా ఓసీ కింద కన్సిడర్ చేయబడతారు. ఇక్కడ చూడండి పాయింట్ ఇచ్చాడు. ద ఓబీసీ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు క్రీమీ లేయర్ ఆర్ నాట్ ఎంటైటిల్ టు ఎనీ కన్సెషన్ అడ్మిషబుల్ టు ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్. అంటే క్రీమీ లేయర్ కింద ఉన్న ఓబీసీ వాళ్ళు ఓసీ కింద అన్రిజర్వ్డ్ కింద కన్సిడర్ చేయబడతారు. ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నాట్ టు అప్లై ఫర్ ది అబోవ్ పోస్ట్. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి క్లియర్గా, అమ్మాయిలు అలానే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయొద్దు అని చెప్తున్నాడు. ఇఫ్ ఎలిజిబుల్ వన్ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ మోర్ దాన్ వన్ పోస్ట్. హవెవర్ సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ ఏ సపరేట్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ సపరేట్ అప్లికేషన్ ఫీజ్ ఇఫ్ అప్లికబుల్ ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్. మీరు ఒకవేళ రెండు పోస్టులకు ఎలిజిబుల్ అడిగితే రెండు పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశాడు. రెండుకి కూడా సపరేట్గా ఫీజులు కట్టుకోవాలి, సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోవాలి. క్యాండిడేట్స్ హూజ్ రిజల్ట్ ఆఫ్ ది ఎసెన్షియల్ మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఈజ్ అవైటెడ్ షుడ్ నాట్ అప్లై. క్యాండిడేట్స్ ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి లేదు. ఎవరైతే కంప్లీట్ అయి అంటే పాస్ అయిపోయి కంప్లీటెడ్ అయి ఉంటుందో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. పర్షియింగ్ వాళ్ళు అప్లై చేయడానికి లేదు అని క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ అండ్ మస్ట్ బీ ఇన్ పొజిషన్ టు దేర్ మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 10/8/2018. ఈ డేట్ కల్లా 10/8/2018 డేట్ కల్లా అన్నీ కూడా పాస్ అయి ఉండాలి. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్ ఈజ్ 10/8/2018. కట్ ఆఫ్ డేట్ అనేది ఎక్స్పీరియన్స్ ఏజ్ వాళ్ళకి 10/8/2018కి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. మైనింగ్ సర్దార్ వచ్చరికి ఈ మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషను వ్యాలిడ్ మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఫ్రమ్ DGMS అండర్ కోల్ మైన్స్ రెగ్యులేషన్ 1957 ఆర్ ఎనీ అదర్ సర్టిఫికేట్ ఇన్ మైనింగ్ విచ్ ఎంటైటిల్స్ టు వర్క్ యాజ్ మైనింగ్ సిద్ధార్ యాజ్ పర్ కోల్ మైన్ రెగ్యులేషన్ 1957, వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. మీకు తెలుగులో నేను చెప్పాను కదా, మైనింగ్ సిద్ధార్కి గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్లు కంపల్సరీగా ఉండాలన్నమాట. అలానే ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్స్కి ఐటీఐ అప్రెంటిస్ ట్రైనింగ్తో పాటు LTHT పర్మిట్ కూడా ఉండాలి. మెట్రికులేషన్ కూడా పాస్ అయి ఉండాలి. ఇక్కడ అదే చెప్పాడు కదా, మెట్రికులేషన్ విత్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్, మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. ఈ యాక్ట్ కింద అప్రెంటిస్షిప్ అనేది పాస్ అయి ఉండాలి. రిగార్డింగ్ ది వ్యాలిడిటీ ఆఫ్ ది సర్టిఫికేషన్ ద సర్కిల్ నెంబర్ 1/2001 డేట్ 7/3/2001 ఇష్యూడ్ బై DGMS షెల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఈ సర్టిఫికేట్స్ వ్యాలిడేషన్ అనేది ఈ యాక్ట్ ప్రకారం కన్సిడర్ చేస్తారంట. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇండక్టెడ్ యాజ్ మైనింగ్ సిద్ధార్ ఇన్ T&S గ్రేడ్ సి విత్ ఇనిషియల్ బేసిక్ పే ఆఫ్ 31,852.56 రూపీస్ అండర్ NCWA X అండ్ విల్ రిమైన్ ఆన్ ట్రైనింగ్ ఫర్ 1 ఇయర్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది 1 ఇయర్ ట్రైనింగ్ ప్రొబేషన్ పీరియడ్ దేర్ ప్రొబేషన్ పీరియడ్ విల్ బీ క్లోజ్డ్ ఆర్ అదర్వైజ్ ఎక్స్టెండెడ్ యాజ్ ద కేస్ ఆఫ్ మేబీ. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి 1 ఇయర్ ప్రొఫెషనల్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి బేసిక్ పే 31,852 రూపాయలు ఇస్తారు. ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ వాళ్ళకి 1,034 రూపీస్ పర్ డేకి ఇస్తారు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది 1 ఇయర్ ట్రైనింగ్ వీళ్ళకి కూడా 1 ఇయర్ ప్రొఫెషనల్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత వీళ్ళని రెగ్యులేట్ చేస్తారనమాట. ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్స్ విత్ 2 ఇయర్స్ కోర్స్ ప్లస్ 1 ఇయర్ ట్రైనింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇండక్షన్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ కేటగిరీ 3 ఆన్ డైలీ వేజెస్ ఆఫ్ 1,065 రూపీస్ యాజ్ పర్ NCWA X అండ్ దే విల్ బీ అండర్ ట్రైనింగ్ ఫర్ 1 ఇయర్ ఇన్ ది కంపెనీ. ఒకవేళ మీరు ఐటీఐ సర్టిఫికేట్ ఉండి 2 ఇయర్స్ కోర్సు ప్లస్ 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1,065 రూపీస్ డైలీ ఇస్తారు. ఆ తర్వాత 1 ఇయర్ అనేది ప్రొఫెషనల్ పీరియడ్ ఉంటుంది. కంపెనీ కింద వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సచ్ ట్రైనింగ్ ఇస్ కేటగిరీ 3. హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఎలక్ట్రీషియన్ ఆర్ టెక్నీషియన్ విల్ బీ రెగ్యులైజ్డ్ ఇన్ ది కేటగిరీ 4 ద డైలీ వేజెస్ ఆఫ్ 1,087 రూపీస్ పర్ డే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ ట్రైనింగ్ ఇన్ E&M క్యాడర్ ఆర్ అదర్వైజ్ దే ట్రైనింగ్ విల్ బీ ఎక్స్టెండెడ్
యాజ్ ద కేస్ మేబీ. ఇలా ఎవరికైతే ఐటీఐ వాళ్ళు పాస్ అయిన తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ కూడా ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి బేసిక్ పే డైలీ 1034 ఇస్తారనమాట. అలా కాకుండా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 1065 ఇస్తారు. ఆ తర్వాత అలా కాకుండా సచ్ ట్రైనింగ్ కేటగిరీ ఇది 3 అనమాట. అయిపోయిన తర్వాత ఆ కేటగిరీ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు రెగ్యులైజ్ చేసిన తర్వాత వాళ్ళకి డైలీ 1087 రూపీస్ ఇస్తారు ఈ క్యాడర్ కింద. ఒకవేళ అది పెంచే అవకాశం కూడా ఉందన్నమాట. ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ అయితే 3 ఇయర్స్, అది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్. ద సెలెక్షన్ ఆఫ్ ఆల్ ద అబౌవ్ పోస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ది రిటన్ టెస్ట్. మీకు రిటన్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత దాని బేస్ మీద మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు అపేర్ ఫర్ యాన్ ఆబ్జెక్టివ్ టైప్ రిటన్ టెస్ట్ ఎట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ టెస్ట్ సెంటర్ ఎట్ రాంచీ. కంపల్సరీగా ఈ ఎగ్జామ్ అనేది రాంచీలోనే జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేస్తారో రాంచీకి వెళ్ళి రిటన్ టెస్ట్ అనేది రాయాలి. అక్కడ ద ఎగ్జాక్ట్ షెడ్యూల్ ఆఫ్ రిటన్ టెస్ట్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ సీసీఎల్ వెబ్సైట్. ఈ రిటన్ టెస్ట్ షెడ్యూల్ అనేది అక్కడ మనకి మెన్షన్ చేస్తారు, వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తారు ఆ వెబ్సైట్లో. ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెడికల్ టెస్ట్కి అటెండ్ కావాలి. ఈ మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయితే అప్పుడు మనకి పోస్టింగ్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఈ అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి, www.centralcoalfields.in. దానికి లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆన్లైన్ సర్వీసెస్కి వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్లోనే ఆన్లైన్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్. ఒకసారి మనం అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట, మనం ఇచ్చినంత డీటెయిల్స్ అనేది కరెక్టా కాదా అని. ఆ పాస్వర్డ్ అనేది కూడా కొన్ని పాయింట్లు ఇచ్చాడు ఎలా పాస్వర్డ్ అనేది ఇవ్వాలనేసి. యాజ్ పర్ ది ఆ కండిషన్స్ అనేవి మనం ఇచ్చిన తర్వాత అప్లికేషన్ అంతా ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి 10 సెప్టెంబర్ లాస్ట్ డేటు. అలానే ఆఫ్లైన్ అంటే అదర్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మనం యాడ్ చేసి పోస్ట్ ద్వారా పంపించడానికి మనకి 20 సెప్టెంబర్ లాస్ట్ డేటు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు క్లారిటీ ఇస్తారు మీకు. వర్కింగ్ డేస్లో మార్నింగ్ 10:30 AM నుంచి ఈవినింగ్ 4:30 PM వరకు మనం కాల్ చేసి కనుక్కోవచ్చు. నెంబర్ ఇది 0651-2361-034. మరొకసారి చెప్తాను, హెల్ప్లైన్ నెంబరు 0651-2361-034. దీనికి మనం మార్నింగ్ 10:30 AM నుంచి ఈవినింగ్ 4:30 PM వరకు కాల్ చేసి కనుక్కోవచ్చు మీకు ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా కానీ. ఇది ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేయగలిగితే అప్లై చేయండి. ఇక్కడ ఒక స్మాల్ కండిషన్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ అనేది రాంచీ మాత్రమే ఇచ్చారు కాబట్టి అప్లై చేసిన క్యాండిడేట్స్ రాంచీకి వెళ్ళి రిటన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటుంది, అది కూడా క్వాలిఫై అయిపోతే జాబ్ ఇస్తారు. సాలరీస్ కూడా బాగా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎలిజిబిలిటీ ఉందంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే జాబుల కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, సో ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబే, ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.